వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటమి పాలైన తర్వాత కూడా పెద్దగా తన పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్న దాఖలాలే. ఇటివల సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టినప్పుడు వారిలో ధైర్యం నింపేందుకు కొంత ప్రయత్నం చేశారు. కానీ తన పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చి వారితో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని వారి సూచనలు కూడా తీసుకుని నిర్ణయాలు చేసేందుకు తగ్గట్టుగా ఆయన ఇంకా మారలేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. అయితే అధికారంలో ఉండగా ఆయన వ్యవహార శైలికి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో సాగిస్తున్నటువంటి వ్యవహారాల తీరుని చూసి జగన్ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గడిసిన 6 నెలల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా 6 నెలలు పూర్తి కాకముందే ఆయన 4 సార్లు శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించారు. తన పార్టీ శాసనసభాపక్ష సమావేశాలే కాదు ఎన్డీఏ పక్ష సమావేశాలకు కూడా ఆయన సిద్ధపడుతున్నారు. మొదట శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోవడం కోసం, ఆ తర్వాత ఇది మంచి ప్రభుత్వాన్ని క్యాంపెయిన్ నిర్వహించడం కోసం, ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న అంశం మీద ఎన్డీఏ పక్షాలతో శాసనసభ సమావేశాలు నిర్వహించి అందరి ఎమ్మెల్యేల్లోనూ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నానికి చంద్రబాబు దిగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించారు? అన్ని లెక్కేస్తే ఆయన 6 డజన్ సార్లు కూడా 5 ఏళ్లలో నిర్వహించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 నెలల్లో 4వసారి శాసనసభాపక్ష సమావేశానికి సిద్ధపడ్డారు. ఇది పార్టీ నాయకత్వానికి అధినాయకుడు అందుబాటులో ఉండడం, పార్టీ నాయకులతో కలిసి నిర్ణయాలు చేస్తున్నామన్న అభిప్రాయాన్ని కలిగించడం, అందరికీ అవకాశాలు ఇస్తున్నామన్న ఒక సంకేతాన్ని ఇవ్వడం, ఇది ఒక పార్టీ, ఇది ఒక నాయకత్వం. దీని నుంచి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, దానికి ఒక యజమాని ఉండి కిందనంతా పనిచేసేవాళ్ళు కాదు. అందరికీ ఎవరి స్థాయిలో వాళ్ళు నాయకులుగానే ఉంటారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే కానీ నాయకుడైతే, పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ కానీ అక్కడ ఇన్ఛార్జ్ కానీ నాయకుడిగా ఉంటే, రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షుడు కానీ లేదంటే ప్రధాన కార్యదర్శి లాంటి స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు నాయకత్వం వహిస్తారు. అలా కాకుండా అంతా తానే, సర్వం తానే, అందరూ నా మాటే వినాలి, నేను చెప్పినట్టే సాగాలి, నేను నిర్ణయాలు తీసుకుంటాను, అందరూ అమలు చేసేటోళ్ళు అని అనుకుంటే అది పార్టీగా మనుగడ ఎక్కువ కాలం సాగించలేదు. అందరినీ నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయడం, కనీసం భాగస్వామ్యం చేస్తున్నారు, మన అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు అన్న ఆలోచనైనా కలిగించడం ఏ రాజకీయ పార్టీకైనా చాలా అవసరం. ఏ పార్టీ అధ్యక్షుడైనా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అలాంటి ఆలోచనకు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ రోజుకే ఆయన నిర్ణయం తీసుకుంటారు, మిగిలినటువంటి వాళ్ళందరూ అమలు చేయాలి, తాను ఏదైనా ఆదేశిస్తారు అందరూ దాన్ని పాటించాలి అన్న ధోరణిలోనే సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబును చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంటుంది. చంద్రబాబు తన పార్టీలో నాయకులకి, శ్రేణులకి, అందరికీ ఇచ్చేటువంటి ప్రాధాన్యతని గుర్తించాల్సి ఉంటుంది. పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన పదే పదే సమావేశం అవుతూ, ఎమ్మెల్యేల మాటలు వింటూ, ఎమ్మెల్యేలకు అవసరమైన సూచనలు చేస్తూ వారిని గాడిలో పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి నిజమైన రాజకీయ నాయకుడైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అందరినీ దూరం పెట్టేశారన్న అభియోగాలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నప్పుడు, ఇప్పుడైనా నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా మా నాయకుడు మాకు అందుబాటులో ఉంటారన్న ధీమా పార్టీ కింద స్థాయి నాయకత్వానికి కల్పించాలి. అలాంటి ఉమ్మడి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అందరికీ అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం కలిగించడం, అందరి సూచనలు స్వీకరిస్తారన్న ఆలోచనని రప్పించడం, ఇలాంటివన్నీ ఏ నాయకుడికైనా చాలా అవసరం. ఎప్పుడైనా ఒక పార్టీ మనుగడకు అత్యంత ముఖ్యం. అందుకు భిన్నంగా ఏకఛత్రాధిపత్యంగా చేస్తాం, తనదో సామ్రాజ్యం, తానొక సామ్రాజ్యాది నేతగా భావిస్తే అది రాజకీయ పార్టీగా ఎక్కువ కాలం మనుగడ సాగించదు, ఆటుపోట్లు వచ్చినప్పుడు అత్యంత క్లిష్టమైనటువంటి స్థితిలో పడిపోతుంది. అంతా బాగున్నప్పుడు సాగిపోతుంది. ఏదైనా ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు, కానీ ఆయన వన్స్ పదవి పోగానే ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన మీద విమర్శలు ఎక్కువ పెట్టి పార్టీకి దూరం అవుతున్నారు. అంటే అర్థమేంటి? పార్టీ నాయకుడిగా ఆయన అందరి అభిప్రాయాలను తీసుకోవడంలో, అందరితో తన ఆలోచనల్ని పంచుకోవడంలో, అందరి సూచనలు స్వీకరించడంలో విఫలమయ్యారన్న అభిప్రాయాన్ని అది కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆయనకు ఉన్నటువంటి తక్కువ రాజకీయ అనుభవంతో భవిష్యత్తు సుదీర్ఘంగా ఉన్న కాలంలో చంద్రబాబు లాంటి నాయకుడి నుంచి ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే జగన్మోహన్ రెడ్డికి మనుగడ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ పునరుత్తేజం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పార్టీ శ్రేణుల్లో మంచి విశ్వాసాన్ని కలిగించడానికి ఛాన్స్ దక్కుతుంది. మరి అలాంటి ప్రయత్నాలన్నీ జగన్ చేస్తారా? తిరిగి మళ్ళీ పార్టీలో, ప్రజల్లో తనదైన శైలిలో ఒక నాయకుడిగా నిరూపించుకునే బాటలో సాగుతారా? చూద్దాం ఏం చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి,
కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.